ఉదయం మొదలైంది ఇంకా జరుగుతూ ఉంది అది ఏ రైతు రెండో మూడో అయిద్ది పాపం ఏంటి పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి వంశీ గారు అంటే గతంలో ఎప్పుడు కూడా పొత్తు చర్చలు అనేవి యాక్చువల్గా ఇలానే జరిగాయి వంశీ గారు ఒక్క టీడీపీ జనసేన మధ్య మాత్రం అది మరి పవన్ కళ్యాణ్ గారి నేచర్ వల్ల ఏంటో కానీ అది అసలు ఒక అరగంట కూడా కాదు రెండు నిమిషాలు ఐదు నిమిషాల్లో తేల్చి పడేశారు వంశీ గారు కానీ జనరల్గా పొత్తు చర్చలు ఇలాగే జరుగుతాయి ఇలాగే జరగడంలో కూడా వాళ్ళు నిన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా పిలిపించుకో మొత్తం పవన్ కళ్యాణ్ గారితో కూడా నిన్న సపరేట్గా చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది వంశీ గారు దాదాపు రెండు సార్లు పిలిపించుకో మాట్లాడారు మాట్లాడిన దాంట్లో ఇంకా కొన్ని సీట్లు వాళ్ళు అడుగుతున్నట్లుగా మీరు అన్నట్లుగా వాళ్ళు ఇంకా కొన్ని సీట్లు అందులో ఎనిమిది అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఆరు పార్ల ఆరు లోక్సభ ఆరు అసెంబ్లీ సీట్లు వంశీ గారు ఇక్కడ ఇంకో కొత్త ట్విస్ట్ కూడా వినిపిస్తుంది అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ముఖ్యంగా కాకినాడ లోక్సభ నుంచి కూడా అంటే ఒక అసెంబ్లీతో పాటు కాకినాడ లోక్సభ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేయమని బీజేపీ నేతలు నిన్న వచ్చిన గజేంద్ర సింగ్ షెకావత్ కానీ అదేవిధంగా వైజయంతి పాండా కానీ ఇద్దరు కూడా అనకా ఇటు కాకినాడ లోక్సభ నుంచి పోటీ చేయాల్సిందిగా కోరుతున్నట్లుగా కూడా తెలుస్తోంది వంశీ గారు దీనికి ప్రధాన కారణం ఒకటి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి వర్గంలో ఉండాలి అని అనేది వాళ్ళు కోరుకుంటున్నట్లుగా చెప్తున్నారు వంశీ గారు అంటే ఇది బీజేపీ వైపు నుంచి వస్తున్న లీక్ వంశీ గారు అంతేగాని ఇటు టీడీపీ కానీ అటు జనసేన కానీ ఇలాంటిదేమీ లేదు దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు నేను ఎప్పుడు కూడా పార్లమెంట్ వైపు అసలు అటు దృష్టి సారించలేదు అని ఆయన సున్నితంగా చెప్పినట్లుగా తెలుస్తోంది గారు మొత్తం మీద నిన్న ఏమైందో కానీ ఈరోజు మాత్రం మార్నింగ్ నుంచి ప్రధానంగా రెండు మూడు మెళికలు పెడుతున్నారంట వంశీ గారు బీజేపీకి సంబంధించి మొత్తం సరే అంటే ముప్పై స్థానాలు ముప్పై రెండిటికి కలిపి ముప్పై అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో ఆరు పార్లమెంట్ బీజేపీకి ఆరు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి బీజేపీ రాయలసీమలో ఇంకా ఎక్కువ కావాలి అని అనేది బీజేపీ కోరుతోంది అందులో ముఖ్యంగా అధికార పార్టీ నుంచి మైనారిటీ అభ్యర్థులు ఉన్న చోట్ల తమకి కేటాయించమని బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది వంశీ గారు దాంట్లో భాగంగానే కదిరి కానీ అదేవిధంగా మదనపల్లి కానీ గుంటూరుకి సంబంధించి కానీ గుంటూరు వెస్ట్ కానీ ఇలా మొత్తం కూడా అభ్యర్థులు అధికార పార్టీ నుంచి మైనారిటీలు ఉన్న చోట్ల మాకు ప్రయారిటీ ఇవ్వండి అని అని చెప్పి బీజేపీ కోరుతోంది అందులో కదిరికి సంబంధించి సరే అక్కడ ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు అదేవిధంగా కాళహాస్తి మాత్రం అటు ఇవ్వడానికి ఇటు అంటే ప్రధానంగా బీజేపీకి సంబంధించి మొదటి నుంచి కూడా కాళహస్తిలో కోలా ఆనంద్ ఉన్నారు వంశీ గారు అంటే కాళహస్తి టెంపుల్ చైర్మన్ చైర్పర్సన్ గా కానీ ఆయన మొదటి నుంచి కూడా అక్కడ ఉన్నారు గట్టిగా పోరాడుతున్నారు కాళహస్తి లోకల్గా టెంపుల్కి సంబంధించి కానీ ఆ స్థానిక కాళహస్తి పట్టణంలో కానీ తనకి పట్టుంది కాబట్టి అదేవిధంగా బీజేపీ కేంద్రం కేంద్రంలో ఉన్న బీజేపీకి సంబంధించి కూడా తనకి మంచి ర్యాప్ ఉంది పాటు ఇటు పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన కాళహస్తి కావాలి అని అనేది ఒకటి సంబంధించిన వంశీ వంశీగారు ఒకటి మైనారిటీల మీద పోటీ చేయాలని అనేది ఒకటి ఆ తర్వాత రెండోది బీజేపీ ఎప్పుడు ఎక్కడున్నా కానీ టెంపుల్ సిటీలకి ప్రయారిటీ ఇస్తుంది వంశీ గారు ఎందుకంటే స్వయంగా ప్రధాని మోడీనే వారణాసి నుంచి ఉన్నారు అలా కాళహస్తి తమకి కావాలి అననే ఆలోచనలో బీజేపీ ఉంది అననేది తెలుస్తోంది సరే మొత్తం మీద అంటే అసలు అక్కడ మొత్తానికి ప్రాథమికంగా అంగీకారం ఎప్పుడో కుదిరిపోయింది వంశీ గారు ఆ ఒకటి రెండు స్థానాలు అక్కడ ఇక్కడ అననే దాని దగ్గరే అంటే ఒకటి ఇటు టీడీపీ కానీ జనసేన కానీ ఈ మత అనేది వీళ్ళు ఒప్పుకోరు వంశీ గారు జనరల్గా కాబట్టి అక్కడ కొంతవరకు ఉంది అదే అంటే వాళ్ళకేందంటే ఫస్ట్ గెలవడం ముఖ్యం పోలరైజేషన్ కంటే కూడా గెలవడం ముఖ్యం కాబట్టి గెలిచే దిశగా వీళ్ళు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా రాయలసీమలో బీజేపీ మొదటి నుంచి కూడా ఎందుకు ప్రత్యేకంగా దృష్టి కేటాయించింది కాబట్టి రాయలసీమ వైపు నుంచి మరికొన్ని స్థానాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వంశీ గారు అన్నట్లుగా సోర్రాజు గారు గారు అంశాలు కూడా నడుస్తుంది వంశీ గారు ఎక్కువ అడగడంలో తప్పులేదు ఎందుకంటే జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నూట గంటే తక్కువ ఓట్లు ఉండే జీరో పర్సెంట్ ఉండే వారితోటి మీరు పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు మీకు అని అన్నారు అట్లా వారు వారు చెప్పిన బయట ఒకటి వినిపిస్తే సీట్లు కొంత అడగటం తగ్గిస్తారేమో ప్రతిపక్షాలు చేసే విమర్శలు కూడా తీసుకో అది తెలవకుండా ఏమీ లేదు కానీ బట్ నేను అనుకోవటం కొంచెం ఎక్కువ నెగోషియేట్ చేయటానికి ప్రయత్నం చేస్తారు కదా ప్రయత్నం ఎక్కువ చేస్తారు కదా ఎక్కువ నెగోషియేట్ చేయటానికి దాంట్లో ఎటువంటి ఇది ఉండదు సరే చూద్దాం దానికి అంశానికి సంబంధించి